బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడు ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. 18 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తూ మద్రాస్ హైకోర్టు తీర్పు చెప్పింది. గతంలో స్పీకర్ తీసుకున్న నిర్ణయం సబబేనని ఈ కేసులో 3వ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. గతంలో 2 న్యాయమూర్తులు విభిన్నంగా తీర్పునిచ్చారు. దీంతో 3వ న్యాయమూర్తి సత్యనారాయణ వద్దకు ఈ కేసు వెళ్లింది. 2 పక్షాల వాదనలు విన్న జడ్జ్ 18 మందిని అనర్హులుగా ప్రకటించింది. దీంతో ఈపీఎస్ ఓపీఎస్ వర్గానికి ఈ విషయం విజయం సాధించినట్టయింది. అటు కోర్టు తీర్పుతో టీటీవీ దినకరన్ కి ఎదురు దెబ్బ తగిలింది. కోర్టు తీర్పుపై స్పందించిన టీటీవీ దినకరన్ 18 మంది ఎమ్మెల్యేలతో చర్చించిన తర్వాత ఏం చేయాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ 18 మంది స్థానాల్లో ఎన్నికలు నిర్వహిస్తే తామే విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. முன்ன எங்களுக்கு ரெட்டையில் இல்லாமல் போனப்போ நீங்கள் கேட்டீங்க பின்னடைவான்னு. நான் என்ன சொன்னேன், இட் இஸ் அன் எக்ஸ்பீரியன்ஸ், வி வில் ஃபேஸ் இட்னு சொன்னேன். அதுமாரி நீதிமன்றத்தில் 3வது நீதிபதிகிட்ட நல்ல தீர்ப்பு கிடைக்குன்னு நினச்சா, எங்களுக்கு சட்டமன்ற உறுப்பினர்களுக்கு தகுதி நீக்கம் செய்தது செல்லாது என்று தீர்ப்பு வரும் என்று நினைத்தோம். ஆனால் அதற்கு எதிராக தீர்ப்பு வந்திருக்கிறது. இதில் அடுத்த கட்ட நடவடிக்கை பற்றி 18 எம்எல்ஏக்களுடன் கலந்து பேசி அவர்கள் முடிவின்படி நாங்கள் செயல்படுவோம். சொல்லிட்டு இருந்தீங்க 18 பேரை தூக்கிட்டு போயிடுவாங்கன்னு தனியாக இருக்காங்க, அப்படி இல்லை. தீர்ப்பு எப்படி வேணாலும் வரலாம். அதனால் அவங்க எல்லாம் ஒரு இடத்துல இருக்கிறப்ப அவங்க கலந்து பேசி முடிவெடுத்ததும் அவங்க மேல்முறையீடு போகணும்னு 18 பேர் என்ன முடிவெடுக்கிறாங்களோ முடிவெடுத்தால் மேல்முறையீடு செல்வோம். தேவையில்லை, நாம் எல்லாம் தேர்தலை சந்திப்போம்னு அவங்க முடிவெடுத்தாங்கன்னா அதன்படி செயல்படுவோம். ఇక మద్రాస్ హైకోర్టులో 18 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తూ కోర్టు తీర్పిచ్చిన నేపథ్యంలో దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. విజయమూర్తి, ధనలక్ష్మి, ఈ రోజు మద్రాస్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో ఒక్కసారిగా ఏఎంఎంకే పార్టీకి నేత అయినటువంటి యొక్క టీటీవీ దినకరణ గట్టి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పాలి. ఏదైతే ఎడపాటి పళ్ళస్వామికి మద్దతు ఇచ్చినటువంటి వెనక్కి తీసుకుంటున్నట్లు గతంలో ప్రకటించినటువంటి 18 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హత వేటు వేసి స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని సమర్థిస్తూ కోర్టు తీర్పు ఇవ్వడం ఒక్కసారిగా ఈ యొక్క ఘటనకు సంబంధించి కొంత ఊరటం కలిగించిందని చెప్పొచ్చు. ప్రధానంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాటి పళ్ళస్వామి ఇటు ఈ ఓపీఎస్ పన్నీర్సెల్వం సర్కారుకు మద్దతుగా నిలిచిందని చెప్పాలి. ప్రధానంగా ఏదైతే గతంలో జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఈ యొక్క తమిళనాడు రాష్ట్రంలో అమ్మ మక్కల్ మున్నేటర్ కజగం పార్టీకి మద్దతు నిలిచినటువంటి 18 మంది ఎమ్మెల్యేలు కూడా విధీకరించిన గవర్నర్ కలిసి ఎక్కడ తమ మద్దతు ఉపసంహరించినట్లు సీఎం పళనిస్వామికి సంబంధించి మద్దతు ఉపసంహరించినట్లు వీళ్ళు ఫిర్యాదు చేశారు. గత 7 సెప్టెంబర్ నెలలో వీరిని అనర్హత వేయటం వేస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఈ రోజు ఇచ్చినటువంటి మద్రాస్ హైకోర్టు తీర్పును సమర్థిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాట నెలకొన్నటువంటి ఉత్కంఠకు తెరపడిందనే చెప్పాలి. ధన్యవాదాలు. రైట్, థ్యాంక్ యూ విజయమూర్తి.